విశాఖ జిల్లా హుకుంపేట మండల కేంద్రంలోని కేజీబీవి విద్యాలయంలో అక్కడ పనిచేస్తున్న వర్కర్లతోనే భవన నిర్మాణం పనులు చేపిస్తున్నారని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి వడిగట్టిన స్పెషల్ ఆఫీసర్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్లో ప్రింట్ మీడియాలో అనేక కథనాలు వస్తున్న పరిస్థితి ఉంది, కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు లేవు. అంతేకాదు, ఇప్పుడు ఎస్ఎస్ఓ పిఓ కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దీన్ని మరి పిఓ గారి హస్తము ఉందేమో అని మాకు డౌట్ కూడా వస్తుంది. కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేసి తొందరగా దీన్ని ఎంక్వైరీ చేసి బయట పెట్టాలని, నిజ నిజాలు నిర్ధారణ చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం కింద వర్క్స్ జరుగుతున్నాయి, దాంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి వర్కర్లు, వాచ్మెన్లు, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పనులు చేయిస్తున్నారు. అందుకని దాని మీద చేయాలి. విషయం ఏంటంటే, ఇంత జరుగుతున్నా కూడా పై అధికారులు ఎంక్వైరీ ఇంకా మొదలుపెట్టలేదు. తక్షణమే ఎంక్వైరీ చేయాలి. అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది మీద పని ఒత్తిడి గురి చేయడం, అలాగే సొంత పనులు కూడా వాళ్ళ చేత పని చేయించడం జరుగుతుంది. నేను వ్యక్తిగతంగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, నిజంగానే ఇస్రో గారు మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం మీడియాలో వచ్చిన తర్వాత ఇస్రో గారు వాళ్ళ చేత సేఫ్ సైడ్గా లెటర్ రాయించుకొని, లేదు ఇస్రో గారు బాగానే పనిచేస్తున్నారు, మేము సొంతంగానే పనులు చేయిస్తున్నామని కాగితాలు కూడా రాయించినట్టు